వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ఆర్ఎఫ్ మాడ్యూల్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూల్ గురించి చూద్దాం. ఈ ఆర్ఎఫ్ మాడ్యూల్ అనేది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఇందులో ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్లు ఉంటాయి. ట్రాన్స్మిటర్ ఎన్కోడ్ చేసినటువంటి ఆర్ఎఫ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది రిసీవర్లో రిసీవ్ అయి అందులో డీకోడ్ చేస్తుంది. ఈ విధంగా ఈ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ల మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ఏదైనా రెండు డివైసెస్ మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలంటే ఈ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ని ఉపయోగించడం వల్ల వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది అనేది ఆ మాడ్యూల్ యొక్క స్పెసిఫికేషన్స్లో ఉంటుంది. ఈ డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయాలంటే ట్రాన్స్మిటింగ్ పవర్ని ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల అందులో ఉపయోగిస్తున్నటువంటి బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది. అంతేకాకుండా త్వరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు మనం ట్రాన్స్మిట్ చేస్తున్నటువంటి సిగ్నల్స్ వేరొక ఆర్ఎఫ్ సిగ్నల్ని డిస్టర్బ్ చేయవచ్చు. దీని కారణంగా మన డివైస్ యూసేజ్ అనేది ఇల్లీగల్ అవుతుంది. ఈ ఆర్ఎఫ్ మాడ్యూల్స్ని తయారు చేయడం చాలా కాంప్లికేషన్ ప్రాసెస్, ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్, ఫ్రీక్వెన్సీ, అంతేకాకుండా రేడియేషన్ ఎమిషన్ మీద కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం తయారు చేసినటువంటి ఆర్ఎఫ్ మాడ్యూల్స్ని ఉపయోగించాలంటే స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్స్ నుంచి సర్టిఫై అయి ఉండాలి. ఇది మొత్తం ఎక్కువ టైం పట్టే ప్రాసెస్. దాని కారణంగా ఇండస్ట్రీస్లో కొత్త ఆర్ఎఫ్ మాడ్యూల్స్ని తయారు చేయడం కన్నా ఆల్రెడీ సర్టిఫై అయి మార్కెట్లో ఉన్నటువంటి ఆర్ఎఫ్ మాడ్యూల్స్ని ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా వైర్లెస్ హోమ్ ఆటోమేషన్లో, ఇండస్ట్రియల్ రిమోట్స్లో, వైర్లెస్ అలారమ్స్, వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్, ఇలా అనేక పరికరాలలో ఉపయోగిస్తారు. ఆర్ఎఫ్ మాడ్యూల్స్లో చాలా రకాల ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగిస్తారు. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీస్, సైంటిఫిక్ మరియు మెడికల్స్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు ఈ విధంగా ఉంటాయి. అవి 433.92 మెగాహెడ్జెస్, 915 మెగాహెడ్జెస్ మరియు 2400 మెగాహెడ్జెస్గా ఉంటాయి. షార్ట్ రేంజ్లో ఉపయోగించేటువంటి మాడ్యూల్స్లో 315.868 మెగాహెడ్జెస్ ఉంటాయి. ఇవన్నీ ఆర్ఎఫ్ మాడ్యూల్స్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మరియు సందేహాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.